అమ్మ ఆదివారం 28వ తారీఖున సిద్ధార్థ స్కూల్ దగ్గర మీటింగ్ ఉందమ్మా. పొద్దున్న 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సంఘం సభ్యులు ప్రతి మంది గ్రూప్లో 10 మంది కంపల్సరీగా అక్కడ రావాలి. అక్కడ భోజనాలు కూడా అక్కడేనమ్మా. అమ్మ ఆదివారం 28వ తారీఖున సిద్ధార్థ స్కూల్ దగ్గర మీటింగ్ ఉందమ్మా. పొద్దున్న 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సంఘం సభ్యులు ప్రతి మంది గ్రూప్లో 10 మంది కంపల్సరీగా అక్కడ రావాలి. అక్కడ భోజనాలు కూడా అక్కడేనమ్మా. అమ్మ ఆదివారం 28వ తారీఖున సిద్ధార్థ స్కూల్ దగ్గర మీటింగ్ ఉందమ్మా. పొద్దున్న 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సంఘం సభ్యులు ప్రతి మంది గ్రూప్లో 10 మంది కంపల్సరీగా అక్కడ రావాలి. అక్కడ భోజనాలు కూడా అక్కడేనమ్మా. అమ్మ ఆదివారం 28వ తారీఖున సిద్ధార్థ స్కూల్ దగ్గర మీటింగ్ ఉందమ్మా. పొద్దున్న 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సంఘం సభ్యులు ప్రతి మంది గ్రూప్లో 10 మంది కంపల్సరీగా అక్కడ రావాలి. అక్కడ భోజనాలు కూడా అక్కడేనమ్మా. అమ్మ ఆదివారం 28వ తారీఖున సిద్ధార్థ స్కూల్ దగ్గర మీటింగ్ ఉందమ్మా. పొద్దున్న 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సంఘం సభ్యులు ప్రతి మంది గ్రూప్లో 10 మంది కంపల్సరీగా అక్కడ రావాలి. అక్కడ భోజనాలు కూడా అక్కడేనమ్మా. అమ్మ ఆదివారం 28వ తారీఖున సిద్ధార్థ స్కూల్ దగ్గర మీటింగ్ ఉందమ్మా. పొద్దున్న 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సంఘం సభ్యులు ప్రతి మంది గ్రూప్లో 10 మంది కంపల్సరీగా అక్కడ రావాలి. అక్కడ భోజనాలు కూడా అక్కడేనమ్మా. అమ్మ ఆదివారం 28వ తారీఖున సిద్ధార్థ స్కూల్ దగ్గర మీటింగ్ ఉందమ్మా. పొద్దున్న 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సంఘం సభ్యులు ప్రతి మంది గ్రూప్లో 10 మంది కంపల్సరీగా అక్కడ రావాలి. అక్కడ భోజనాలు కూడా అక్కడేనమ్మా. అమ్మ ఆదివారం 28వ తారీఖున సిద్ధార్థ స్కూల్ దగ్గర మీటింగ్ ఉందమ్మా. పొద్దున్న 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సంఘం సభ్యులు ప్రతి మంది గ్రూప్లో 10 మంది కంపల్సరీగా అక్కడ రావాలి. అక్కడ భోజనాలు కూడా అక్కడేనమ్మా. అమ్మ ఆదివారం 28వ తారీఖున సిద్ధార్థ స్కూల్ దగ్గర మీటింగ్ ఉందమ్మా. పొద్దున్న 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సంఘం సభ్యులు ప్రతి మంది గ్రూప్లో 10 మంది కంపల్సరీగా అక్కడ రావాలి. అక్కడ భోజనాలు కూడా అక్కడేనమ్మా. అమ్మ ఆదివారం 28వ తారీఖున సిద్ధార్థ స్కూల్ దగ్గర మీటింగ్ ఉందమ్మా. పొద్దున్న 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సంఘం సభ్యులు ప్రతి మంది గ్రూప్లో 10 మంది కంపల్సరీగా అక్కడ రావాలి. అక్కడ భోజనాలు కూడా అక్కడేనమ్మా.